మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జయంతిని విజ్ఞాన వేదిక అల్లు శ్రీనివాస ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం జువాలపాలెం రోడ్డులో ప్రముఖ నేత్ర వైద్యులు డాక్టర్ యువివి రమణరాజు అందల పాఠశాల నందు నిర్వహించారు. ముందుగా అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాల వేసి భీమవరం టూటన్ ఎస్ఐ అప్పారావు పూలమాల వేసి ఘనమైన నివాళి అర్పించారు. ఈ సందర్భంగానే మాట్లాడుతూ, పేద కుటుంబంలో పుట్టిన కలాం ఇంజనీరుగా ఉద్యోగంలో అడుగుపెట్టి అంతరిక్ష పరిశోధనలు అద్భుతమైన పరిశోధనలు చేసి ప్రముఖమైన శాస్త్రవేత్తగా ఖ్యాతి గడించి పద్మభూషణ పద్మవిభూషణ భారతరత్న అవార్డులు తీసుకుని భారతదేశ 11వ రాష్ట్రపతిగా దేశ సేవలో అమోఘమైన కీర్తిని గడించారని తెలియజేస్తూ నివాళి అర్పించారు. కార్యనిర్వాహకులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈ సందర్భంగా అబ్దుల్ కలాం స్ఫూర్తితో మనసున్న మహారాజు కనిమూరి కృష్ణరాజు సౌజన్యంతో విద్యార్థులకు స్టీల్ కంచాలు, గ్లాసులు, దుప్పట్లు, టవల్స్, భోజనం, పండ్లు, డ్రింక్ బాటిల్స్, స్వీట్లను సంపూర్ణంగా పంపిణీ చేశామని తెలియజేశారు. అందరికీ కూడా సంపూర్ణంగా మరి ఇవాళ వారికి ఒక దుప్పటి, అలాగే ఒక టవల్, ఒక కంచము, గ్లాసు, ఇవన్నీ కూడా మరి ఒక భోజనం ప్యాకెట్, అన్నీ కూడా పండ్లు అన్నీ కూడా అందిస్తూ ఆయన ఒక పుట్టినరోజుని, భారతరత్న అబ్దుల్ కలాం గారి పుట్టినరోజుని ఇక్కడ ఆయన సేమియా, అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి అల్పాహారం అన్నీ కూడా అందించారు. కనుమూరి కృష్ణరాజు గారికి మరి ప్రత్యేక ధన్యవాదాలు. ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఎన్నో చేయాలని చెప్పేసి ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ, ఈరోజు మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన రెండవ పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ అయినటువంటి అప్పారావు గారు ఇచ్చేసి మరి అబ్దుల్ కలాం గారు చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. మరి పితిరావు గారికి, ముఖ్యంగా ఈ కార్యక్రమం సౌజన్య సహకారం అందించినటువంటి కనుమూరి కృష్ణరాజు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. హలో, నేను భీమవరం టూటెన్స్గా పనిచేస్తున్నాను. అదేవిధంగా మన భీమవరం పట్టణానికి చెందిన కనుమూరి కృష్ణరాజు గారు ఆధ్వర్యంలో మన భారతదేశ రాకెట్ శాస్త్ర పితామహుడు శ్రీ ఏపీజే అబ్దుల్ కలాం గారు మరియు అణుశాస్త్రవేత్త అబ్దుల్ కలాం గారు పేరు మీదుగా ఈ అందులకు ఈ దుప్పటి, కంచము, గ్లాసు ఇలాంటివన్నీ కూడా కార్యక్రమాలు సేవా దృక్పథంతో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం అనేది చాలా అభినందనీయమో. ఇలాంటి కార్యక్రమాలు అన్నీ కూడా మీరు చేయాలా ముందు ముందు కూడా. అదేవిధంగా మన భీమవరం పట్టణానికి చెందిన అల్లు శ్రీనివాసరావు గారు, అలాగే మరికొంతమంది పెద్దలు ఆధ్వర్యంలో కూడా చొరవ తీసుకుని ఇలాంటి కార్యక్రమం అనేకం ఈ భీమవరం పట్టణంలో కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసి వారిని ప్రోత్సహించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అదేవిధంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా, కృష్ణరాజు గారికి, అలాగే అల్లు శ్రీనివాసరావు గారికి, మీ అందరూ కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కృష్ణ గారు ఇవాళ మా హై స్కూల్కి వచ్చి కళ్ళు లేని స్కూల్ పిల్లలకి, అందులో 30 మంది దాకా ఉన్నారు, నేను 18 సంవత్సరాల నుంచి స్కూల్కి వచ్చి లెక్కలు చెబుతున్నా, 10th క్లాస్ లెక్కలు, అక్కడ రిటైర్ అంటే అప్పటి నుంచి కూడా ఒక అబ్బాయి కానీ ఒక అమ్మాయి కానీ ఎవరు ఫెయిల్ అవ్వడం లేదు, అందరూ మంచి మార్కులతో పాస్ అవుతున్నారు. ఈయన చేసిన దాతృత్వం అటువంటిది. ఇంకేదంటే ఏ సంకల్పంతో పెట్టారో కానీ స్కూల్ పెట్టిన కాని నుంచి పిల్లలందరూ కూడా చాలా బాగా కష్టపడి చదువుకుని వాళ్ళు ఎందులో ప్రావీణ్యత ఉంటే అది నేర్పుతారు. ఈయన వాళ్ళు సంగీతం కావాలని సంగీతంలో నేర్పుతారు. అలాగ అందరినీ కూడా మంచి నైపుణ్యం చేశారు. నేను హై స్కూల్లో పనిచేశాను, నాకు అప్పుడు లేని తృప్తి వీళ్ళు చెప్పిన నుంచి 15 ఏళ్ళు బట్టి చూడ నేను చెప్పిన తృప్తి నాకు చాలా సంతోషాన్ని ఇస్తాను. నిజంగా నేను ప్రభుత్వ ఉద్యోగాలు అంటే ఒక 1% వీళ్ళకి ఉంటుందండి గవర్నమెంట్లో, 1% వీళ్ళకి మా పిల్లలు మెరిట్ అవుతేనే ఇవ్వండి అని కూడా. అంతే కలెక్టర్ గారిని కూడా, మనరాజు గారు ఇవాళ లేరు నిజంగా.